మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రపంచవ్యాప్తంగా ఏ చోటకు వెళ్ళినా, ఏ మూలకు వెళ్ళినా, ఏం చేయాలన్నా ఒకటి వస్తుంది, నేను లేకుండా ఏమీ చేయలేరు మీరు, నేను ఖచ్చితంగా ఉండాల్సిందే, నా వలనే మీరు జీవిస్తున్నారు, నేను లేకుండా అసలు మీ బ్రతుకే లేదు, మీ జీవనమే లేదు, మీరెందుకు పనికిరాని వారు అని గర్వంతో అహంకారంతో నేను అని నిలబడేది ఒకటి ఉంది. అది అతి ప్రమాదకరమైనటువంటి సాతాను యొక్క అగ్ని బాణం. అది దేవుని సృష్టిలో లేనటువంటి భాగం, దేవుని నుంచి దూరము చేసేటువంటి సాతాను యొక్క బాణం. కనుక ఆ బలమైన, దేవునికి ఆయాసకరమైన, దేవుని నుంచి దూరము చేసే ఆ యొక్క దేవత ఏమిటి, ఆ విగ్రహం ఎక్కడుంది, ఏ చోట ఉంది, ఏ ప్రాంతంలో ఉంది అని అంటే, అది ఏ ప్రాంతంలోనో ఏ గుళ్ళోనో సంబంధించినది కాదు. ఆ విగ్రహం ఎక్కడో లేదు, అది మీ దగ్గరే ఉంది. వాక్యం సెలవిస్తుంది, మీరు నన్ను ఆరాధించండి, మీరు నన్ను పూజించండి, నాకు సాక్షులుగా ఉండండి, నా కొరకు మీ జీవనాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా మార్చుకోండి, నా అడుగు జాడల్లో మీరు నడవండి అని వాక్యం సెలవిస్తుంటే, మీతో పాటు నడవడం, మీ వెనకల నడవడం మాకు కష్టంగా ఉంది, మా ఎదురుగా ఉన్నటువంటి ఈ దేవత మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది, మా అక్కరన్నీ తీరుస్తుంది, మాకు కావాల్సిన వాటన్నిటినీ ఇస్తుంది, ఏ చిన్న మోసం, చిన్న అబద్ధం అంటే చాలు ఈ దేవత మాకు ఎన్ని ఇస్తుందో అని దానికి సాగిలి పడుతూ ఉంటారు. అందుకే మత్తయి సువార్త 6:24 ప్రభు సెలవిస్తారు, ఎవడునో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఇంతకీ ఆ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి సాతానిక బలమైన అగ్ని బాణముగా ఉండి, నేను లోకానికి దేవతను, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు, మీరు ఎందుకు పనికిరాని వారు అని గర్వంగా డంబం మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క దేవత ఏమిటి అంటే సిరి, ధనం. ఈ ధనం ఏ స్థానానికి మనిషిని తీసుకెళ్ళిద్దంటే, ఎంత మంచివాడైనా క్రూరత్వంలోకి తీసుకెళ్తుంది, ఎంత అణగారిపోయిన వాడినైనా అగ్రస్థానానికి తీసుకెళ్తుంది. ఆ డబ్బులో, ఆ ధనములో ఉన్నటువంటి ఆ యొక్క మ్యాజిక్ అలాంటిది. సాతానుగడు దాన్ని అలా తిప్పుతాడు, అది శరీర సంబంధమైనటువంటి క్రియలు. అయితే మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ధనాన్ని ప్రేమిస్తూ ముందుకు వెళ్తే దేవుని నుంచి మీరు దూరం అయిపోయారని లెక్క. దేవుణ్ణి అంటిపెట్టుకుంటే ధనం ఎక్కడి వరకు కావాలో, ఏం పని చేయాలో అది మీ వెనక పనిచేసుకుంటూ వస్తుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మనం ఆజ్ఞల వెంబడి పరిగెడతా ఉంటే ఆశీర్వాదాలు మన వెనక పరిగెడుతూ వస్తాయి, మనం యేసుక్రీస్తు వెనక పరిగెడుతూ ఉంటే మనకు కావలసినవన్నీ మన వెనక పరిగెడుతూ వస్తాయి, మనకు కావలసిన వాటి వైపు మనం పరిగెడుతూ ఉంటే అవి మనకు దక్కవు సరికదా, దేవుడి నుంచి దూరం అయిపోతారు. అందుకే వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, ధనం అనేది ఒక లోతైన గొయ్యి. సామెతల గ్రంథంలో మన సామెతల గ్రంథకర్త సొలొమోన్ అంటాడు, వేశ్య సాంగత్యం లోతైన గొయ్యి అంటాడు. అంటే ఒక వ్యభిచార స్త్రీతో సాంగత్యం చేస్తే, లేదా వ్యభిచారానికి అలవాటు పడినటువంటి పురుషుడు ఒక లోతైన గొయ్యిలో పడిపోయాడు. మరి ఇంకో చోట కీర్తన గ్రంథంలో చెప్తారు కీర్తనాకారుడు, అది జిగట కల దొంగ ఊబి. ఇప్పుడు నేనంటాను, ఈ ధనం అనేది ఒక లోతైన గొయ్యి, అది జిగట గల దొంగ ఊబి. దీనిలో కూరుకుపోయినవాడు, దీనిలో చిక్కుకున్నవారు పైకి రావడం చాలా కష్టం. దేవుని సహాయం లేకుండా ఈ యొక్క ప్రక్రియను, ఈ యొక్క బాణాన్ని ఎవరూ జయించలేరు. మరి దాన్ని అధిరోహించడానికి కూడా సహాయం చేయగలిగిన వాడు ప్రభు ఒక్కడే. అయితే ఇద్దరు యజమానులకు ఎవరూ దాసులుగా ఉండలేరు. ఎందుకని ఏమండి, మేము పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా ఒక యజమాని దగ్గర పనిచేస్తామండి, మళ్ళీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఇంకో యజమాని దగ్గర పనిచేస్తామండి, ఆ తర్వాత
మరి రాత్రి అంతా ఒక చోట పనిచేస్తామండి. ముగ్గురు యజమానులు ఉన్నారు నాకు. అవునా? ముగ్గురు కలిసి ఒకటే టైంలో పనిచేయాలంటే అప్పుడేం చేస్తారు? ఖచ్చితంగా ఎవరో ఒకరిని మాత్రమే మీరు యాక్సెప్ట్ చేయాలి. ఏదో ఒక పని మాత్రమే చేయగలరు కదా. దానికి సరైనటువంటి స్పష్టమైనటువంటి వివరణ నేను మీకు చెప్పాలంటే, ఒక మనిషికి ఒక నేడే ఉండిద్ది. ఒక మనిషికి ఒక నేడే. ఏమండి మాకు చాలా పనులుంది సార్, మాకు నీళ్ళు కొంచెం ఎక్కువ కావాలి, మనుషులు చూస్తున్నారు అందరూ, అక్కడ ఉన్నట్టు తెలియాలి, ఇక్కడ ఉన్నట్టు తెలియాలి, కుదరదు. అన్ని చోట్ల ఉండాలంటే కుదరదు, ఒక చోటే. కాబట్టి మనిషి ఏదైనా సరే ఒక యజమానుడికి మాత్రమే దాసుడుగా ఉండగలడు. ఆ యజమానుడు క్రీస్తు అయి ఉండాలి. క్రీస్తు కాని ఏ యజమాని దగ్గర ఉన్నా మనిషి ఎదగడు, ఆధ్యాత్మిక పరిపక్వతలోకి రాడు. నిశ్చయంగా వాడు మరణించిన తర్వాత నిత్య నరకాగ్నికి పాత్రులుగా మారాల్సిందే. వాక్యం సెలవిస్తుంది, ఉగ్రతా పాత్రను చేత పట్టుకొని నిత్య నాశనమునకు పాత్రులైపోతున్నారంట. గనుక మనం క్రీస్తును మాత్రం యజమానిగా కలిగి ఉండాలి. మరియు వాక్యం ఇదే అధ్యాయంలో మనం ఇదే వచనం కొంచెం పైకి మనం చూసినట్టయితే, 6:21 నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. సార్, ధనాన్ని మేము వెంబడించకూడదు, ధనాన్ని ఆపేక్షించకూడదు అంటే క్రీస్తునే అనుసరించాలి, క్రీస్తునే ఆయన మాత్రం వెంటాడాలి అని అంటే ఎలా కుదురుతుంది సార్? డబ్బులు లేకుండా ఈరోజు ఏం పని జరుగుతుంది? డబ్బు ఉంటేనే కదా సార్ ఏ పని అన్నా జరుగుతుంది. ఏదో మీరు డబ్బుల గురించి చెప్తున్నారు, ధనం ఎక్కడుంటే అక్కడ మీ హృదయం ఉండిద్ది, అలా చేయకూడదని. అవును, ధనం గురించి మనం చూసినట్టయితే నిజమే, శరీరరీత్యా చూస్తే ధనం లేకుండా ఏ పని లేదు. ఈ ప్రపంచంలో ఉన్న మానవులు, మనిషిగా ఉన్న ప్రతివాడు సంపాదిస్తున్నాడు. దేని కొరకు? డబ్బు కొరకే. ఎందుకే డబ్బు దేని కొరకు అంటే వారి యొక్క కడుపు కొరకు. వాక్యం సెలవిస్తుంది, ఆదిలో దేవుడు ఆకాశాన్ని, భూమిని, సూర్యుని, చంద్రుని, నీటిని అన్నిటిని సృష్టించాడు. జల జీవరాశుల్ని, ఆకాశ జీవరాశుల్ని, భూమిలో ఉన్న జీవరాశుల్ని, మనుషులను ఆయన సృష్టించాడు. ఇవన్నీ సృష్టించాడు కానీ ఆయన ఒకటి సృష్టించలా, ఆయన సృష్టిలో ఒకటి లేదు, అదే ధనం. ఆయన సృష్టిలో లేని దాని కొరకు ఎంత ప్రయత్నించినా అది మనిషి యొద్దకు రాదు, నిలబడదు. అది ఖచ్చితంగా మనిషి దగ్గర నిలబడదు. నీడ ఎన్నాళ్ళు నిలబడుతుంది? మనిషి బ్రతుకున్నంతసేపే ఆ నీడ. మనిషి చనిపోయిన తర్వాత భూమిలో అంతర్ధానం అయిపోతుంది, అతని నీడ ఏమైపోతుంది? గాలికి పొట్టెగిరినట్టుగా ఎటో వెళ్ళిపోతుంది. ఎవరూ దాన్ని, జాడను గుర్తించలేరు, ఆ నీడ జాడను గుర్తించలేరు. మనిషి యొక్క గమ్యం అలాంటిది. మరి ఈ గమ్యం తెలియనటువంటి ఈ యొక్క పయనములో డబ్బు కొరకు ప్రయత్నించడంలో, డబ్బు కొరకు పరిగెత్తడంలో ఉన్నటువంటి సాతాను గడి తంత్రాన్ని గుర్తించకపోతే వారు నిశ్చయంగా దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. మరియు మనం కొన్ని విషయాలు చూసినట్టయితే, ధనం సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. నిజమే, కష్టపడి సంపాదించవచ్చు, ఉద్యోగం చేసి సంపాదించవచ్చు, వ్యాపారం చేసి సంపాదించవచ్చు, చెమటోర్చి సంపాదించవచ్చు. మంచి మార్గాలు ఉన్నాయి నీతిగా న్యాయంగా సంపాదించడానికి, కానీ ఆ యొక్క మార్గం కూడా మనుషులకు నచ్చదు. సాతానుగడు ధనం సంపాదించడంలో కూడా, అంటే వాడి మార్గంలోకి వస్తున్నప్పటికి కూడా ఇంకా త్వరగా మీరు నరకానికి రావాలి అని వాడి కూడా పాత్ని, అంటే దారిని చాలా సులువు చేస్తున్నాడు. గో చక్కగా మ్యాట్ వేసాను, రెడ్ కార్పెట్ వేసాను, నీకు చక్కగా పూలు చల్లాను, త్వరగా వచ్చేసే పరిగెత్తుకుంటా. ఎందుకు? అగాధంలో పడిపోవడానికి. ఏంటి అగాధం? నరకం అనే అగాధం. పడిపో, త్వరగా పరిగెత్తుకుంటూ వచ్చి పడిపో అంటున్నాడు వాడు. కష్టపడి సంపాదిస్తావు, చాలా టైం పట్టిద్ది, ఇల్లు ఎప్పుడు కడతావు, భార్యకి బంగారం ఎప్పుడు చేపిస్తావు, కారు ఎప్పుడు కొనుక్కుంటావు, బండి ఎప్పుడు కొనుక్కుంటావు, పిల్లలకి పెళ్ళి ఎప్పుడు చేస్తావు, ఫీజులు ఎప్పుడు కడతావు, చాలా ఆలస్యం అవుతుంది. ఇగో రెడ్ కార్పెట్ రెడీ చేశాను, బాగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అడవుల్లో ఆ స్పీడ్లో వచ్చి నాతో పాటు నరకంలో ఉండిపో అని సాతానుగాడు చూపిస్తూ ఉంటాడు. రమ్యంగా దారి చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది, పూలు కూడా ఉన్నాయి, కాళ్ళకి మట్టి కూడా ఉంటుంది, ఏ తప్పు ఎవరికి చేసినట్టు కూడా తెలియదు. ఎందుకు? ఏంటి ఆ మార్గాలు? ఏంటి ఆ రెడ్ కార్పెట్? ఏంటి ఆ పూల మార్గం అంటే వడ్డీ వ్యాపారం, లంచాలు తీసుకోవడం, మోసం చేసి సంపాదించడం, మరియు అధిక లాభం ఆశించి జనులను మోసం చేసి డబ్బును సంపాదించడం. ఈ కోణాల్లో ఏమి సంపాదించినా సరే, ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, అది సాతాను గడి మార్గం. అది 2 రూపాయలకు వడ్డీయా, 1 రూపాయి వడ్డీయా, ఏదైనా సరే, 10 రూపాయలకి ఇచ్చినా, 2 రూపాయలకి ఇచ్చినా, 1 రూపాయికి ఇచ్చినా, వడ్డీ వడ్డీయే. 1 రూపాయికి ఇచ్చావు కదా అది వడ్డీ కాదు అనడానికి లేదు, ఏదైనా వడ్డీయే.
వాక్యం సెలవిస్తుంది. 15వ కీర్తనలో మనం చూస్తాం, వడ్డీకి తన ధనం ఇచ్చేవాడు దేవుని రాజ్యంలో ఆ యొక్క స్థలంలో నిలబడలేడు. మనం పలుమార్లు వడ్డీ వ్యాపారం గురించి చూస్తాం, వడ్డీకి ఇచ్చేవారు. కొంతమంది ఏమంటారంటే, వడ్డీ తన సహోదరులకు ఇవ్వచ్చు, బయటలకు ఇవ్వకూడదు. బయటలకు ఇస్తే వడ్డీ అవుతుంది, కుటుంబంలో ఇస్తే వడ్డీ అవ్వదు, కానీ వడ్డీ తీసుకోవచ్చు. ఆ యొక్క కాన్సెప్టు, ఆ యొక్క వివరణ, ఆ యొక్క విశ్లేషణ కూడా అంతా సాతాను సంబంధమైనటువంటి క్రియల్లో ఒక భాగం. రెడ్ కార్పెట్ మాది ఏం పర్వాలేదు, చక్కగా ఉంది అని చూపించడం కొరకు, కలర్ఫుల్గా ఉండడం కొరకు, వారికి నచ్చినట్టుగా వాక్యాన్ని విరిచేసి వక్రీకరించేసి వాళ్ళని అనవయించుకుంటూ ఉంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది, వడ్డీ ఇంట్రెస్ట్ దాని పేరు మారదు. మీరు 10 రూపాయలకి ఇస్తే పేరు మారదు, రూపాయికి ఇచ్చినా పేరు మారదు, 100 రూపాయలు వడ్డీకి ఇచ్చినా పేరు మారదు. ఇప్పుడు 100 రూపాయలు ఇంట్రెస్ట్ మోసం చేసి సంపాదించే వాళ్ళు ఉన్నారు. లంచం, మీరు 10 రూపాయలు తీసుకున్నా లంచమే అంటారు, 100 రూపాయలు తీసుకున్నా లంచమే అంటారు, 10 లక్షలు తీసుకున్నా లంచమే అంటారు. ఏమంటే నేను 10 రూపాయలే తీసుకున్నానని తెలియకుండా, ఏమంటే నేను 10,000 తీసుకున్నానండి తెలియకుండా, బలకింద చేతులు పెట్టానండి ఇచ్చారండి, అది కూడా లంచమే. ఏదైనా లంచం అనే పేరు మాత్రం లంచమే. తక్కువ తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా దానిలో తేడా మోహమాటం ఏమీ లేదు. మోసం చేయడం, చిన్న వస్తువులో మోసం చేసిన, పేపర్ ఒక న్యూస్ పేపర్ విషయంలో మోసం చేసిన, పెద్ద కుంభకోణంలో మోసం చేసిన, ఏదైనా మోసం మోసమే. చిన్న పెద్ద ఏమి ఉండదు, ట్రీట్మెంట్ ఒకటే. మరియు అధిక లాభాన్ని ఆశించడం, ఒక వస్తువు యొక్క ధర ఎంత మట్టుకే మీరు అమ్మాలి, అది MRP అంటారు, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్. కానీ కొన్ని చోట్ల మనం చూస్తుంటే MRP కంటే ఎక్కువ లాభానికి దాన్ని అమ్ముతూ ఉంటారు. ఏమండి ఏదో వేస్తారు కానీ మాకు చాలా ఖర్చు అవుతుందండి దీని మీద, కుదరదు ఇంత ఇదేనే ఇస్తాం మేము. కాదండి, MRP ఇంతే ఉంది కదా సార్. లేదు, మేము అమ్మేది ఇంతే, మీరు ఇస్తేనే తీసుకుంటాం, మీరు ఇస్తేనే మేము ఇస్తాం మీకు. కాదు సార్, అలా చేయకూడదు. ఎక్కడికి వెళ్ళినా సరే, మార్కెట్కి వెళ్ళినా బోర్డుల మీద ఒక రేటు ఉండిద్ది, అక్కడ సరుకు విలువ ఒకటి ఉంటుంది, మీరు అధికారి పెట్టినటువంటి ధర ఒకటి ఉంది, మీరు వేసేటువంటి ధర ఇంకొకలాగా ఉంది. అంటే లేదండి, ఆయన ఏదో చెప్తాడు అన్ని వర్కౌట్ అవుతాయంటే మాకు కుదరట్లా, రేట్లు మాకు కుదరట్లా, మాకు లాభం రావట్లా. మేము ఇందులో వచ్చేది ఒక రూపాయే లాభం. అధిక లాభం రూపాయినా 100 రూపాయలైనా అధిక లాభం ఆశించడమే. ఒక ధరను నిర్ధారించిన తర్వాత, MRPని ఫిక్స్ చేసిన తర్వాత, దాని ట్యాగులు మార్చి, దాని రేట్లు కొట్టివేసి ఇంకో స్టిక్కర్ అతికిచ్చి, దాని మీద ఉన్నటువంటి వాటికి మళ్ళీ ఇంకో స్టిక్కర్ వేసి దాని మీద రేట్లు మార్చి రకరకాలుగా మారుస్తూ అధిక లాభాన్ని ఆపేక్షిస్తే, అది కూడా సాతాను సంబంధమైన మార్గం, సాతాను యొక్క త్రోవ. అయితే ఎందుకు ధనం గురించి ఇంత మనం తెలుసుకోవాలంటే, దేవునికి దూరమైపోయే ప్రతిక్రియను మనం తెలుసుకోవాలి. దేవుని నుంచి దూరం చేసే ప్రతిక్రియ మనం గ్రహించాలి. ఏ కోణంలో మనం దేవునికి దూరం అవుతున్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. సాతానుగాడు సులువుగా చిక్కులు పెట్టు పాపంలో ఇది ఒక పాపం. ధనం అనేది సులువుగా చిక్కుపెట్టు పాపం. ఎలా అంటే, మీరు ధనం ఒక సాతాను దేవత అనుకుందాం. ఇప్పుడు ధనాన్ని తీసుకెళ్ళి మీరు లాకర్లో పెట్టి దాస్తే దాని అర్థం ఏమిటి? సాతానుగాడి యొక్క అగ్నిబాణం అది. సాతానుగాడికి సంబంధించిన ఏ యొక్క క్రియ, ఏ యొక్క పరికరం మన గృహంలో ఉండకూడదు. నేను రక్షణ పొందుకున్న తొలి దినముల్లో నా ఇంట్లో సినిమా సీడీలు ఉండేవి, సినిమా పాటల సీడీలు. రక్షణ పొందుకున్న తర్వాత వాక్యం ద్వారా మా ఆత్మీయ నాయకులు చెప్తున్నప్పుడు, మీ ఇంట్లో ఇలాంటివి ఉండకూడదు, మీ ఫోన్లో సినిమా పాటలు కూడా ఉండకూడదు మీ మెమరీ కార్డులో అని తెలియజేసినప్పుడు, ఇంటికి వెళ్ళి ఆ సీడీలు వెరక్కొట్టి బయట పడేయడం, ఫోన్లో ఉన్నటువంటి పాటలు డిలీట్ చేయడం, ఇవన్నీ చేయడం జరిగింది. ఏంటంటే, సాతానుగాడి సరుకు ఏది కూడా మన దగ్గర ఉండకూడదు. ఒకవేళ సాతానుగాడి సరుకు మన దగ్గర ఉందంటే గుర్తుపెట్టుకోండి, సాతానుగాడు వారితో పాటే ఉన్నాడు. ఎవరి దగ్గర అయితే సాతానుగాడి సరుకు ఉంటుందో వాటి దగ్గర ఆడు ఉంటాడు ఖచ్చితంగా. ఇప్పుడు ప్రభు వాక్యం ఏం సెలవిస్తుంది? నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. వాక్యం ఏం సెలవిస్తుంది? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో నన్ను ఆరాధించిన ఆయన, అయ్యలారా అమ్మలారా, నీ కొరకు నేను రక్తాన్ని చిందించాను, కేవలం నోటితో ఒప్పుకొని హృదయం అందు విశ్వసించండి, మీరు రక్షణ పొందుకుంటారు ఉచితంగా అని చెప్తుంటే, లేదు లేదు లేదు, మాకు డబ్బులు ముఖ్యం, మాకు ధనమే ముఖ్యం, ఆ ధనదాహం ఎంత తాగినా మాకు దాహం తీరట్లేదు, ఆ ధనదాహంలో మునిగి తేలుతున్నాం ఆ సముద్రంలో, కానీ మాకు దాహం తీరట్లేదు అని జల్లు దానిలోనే మునిగి తేలుతూ ఉంటారు. అయితే ఆ ధనాన్ని తీసుకెళ్ళి ఇంట్లో లాకర్లో పెడితే జరిగే విషయం ఏంటంటే, సాతాను కానీ చక్కగా ఇంట్లో, బాబు నువ్వు బీరువాలో ఉండు, మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే, సమాధానాన్ని దొంగిలిచ్చేసే, మాకు ఇంట్లో ఉన్నటువంటి సంతోషాన్ని తీసివేసే,
నువ్వు మా ఇంట్లో టెస్ట్ చేసుకుని కూర్చో, నలుగురుగా ఉన్న వాళ్ళు ముగ్గురు చేసే, ముగ్గురుగా ఉన్న వాళ్ళు ఇద్దరిని చేసే, ఇద్దరుగా ఉన్న వాళ్ళు ఒకరిని చేసే, ఉన్న ఒకరిని తీసుకెళ్ళిపోయి నరకాన్ని తోసే, ఇంకో నువ్వు మాత్రం బీరువాలో ఉండు అని ఆ ధనాన్ని తీసుకొచ్చి దాస్తే దాని అర్థం ఇదే. అన్యక్రాంతంగా జనులను మోసం చేసి వారి నోరును కొట్టి మోసం చేసి సంపాదించిన సంపాదన తీసుకొచ్చి బీరువాలో దాస్తే అది మీ కుటుంబానికి, అది మీకు గృహాలకు, మీ ఆరోగ్యానికి క్షేమము కాదు. అది మీ జీవితాన్ని క్షణక్షణం క్షణక్షణం పతనాస్థాయికి దిగజార్చి అనగార్చి వేసి ఇది నీ స్థాయి అని చెప్పి నరకంలో పడేసేటువంటి స్థితికి ఆ ధనం తీసుకెళ్తుంది. కనుక ధనం ఎక్కడుండుద్దో హృదయం ఎక్కడుండుద్ది. ప్రభు హృదయంతో ఆరాధించమంటే, ప్రభువా నిన్ను ఆరాధించడానికి సన్నిధికి వచ్చాను ప్రభువా, నిన్ను పూజించడానికి సన్నిధికి వచ్చాను ప్రభా, ఇదిగో ఈరోజు కానుక్కుడు తీసుకొచ్చా, 100 రూపాయలు తీసుకొచ్చాను ఈరోజు. ప్రభు అంటారు, రే నీ కానుక నాకు వద్దు, నీ హృదయం కావాలి, ఇది ఎక్కడుంది, ఇదిగో ప్రభా నేను నిలబెట్టు మనిషిని ఎదురుగా ఉంటే నా హృదయం ఎక్కడుందని అడుగుతామేంటి ప్రభా. లేదు లేదు, నీ హృదయం ఎక్కడుంది, నా హృదయం ఎక్కడుంది ప్రభా, ఇక్కడే ఉందిగా హృదయం. నీ హృదయం ఎక్కడుంది, నీ హృదయంలో ఉన్న ఆలోచనలు ఎక్కడున్నాయి, నీ తలంపులు ఎక్కడ పెట్టొచ్చో, నీ మనసులో ఉన్నటువంటి క్రియలు ఎక్కడ పెట్టొచ్చో, నువ్వు పూర్ణ హృదయంతో ఆరాధించాలనేటువంటి వాక్యాన్ని ఎక్కడ వదిలిపెట్టవచ్చో, పవిత్రతతో పరిశుద్ధతో నీ చేతులెత్తి దేవుని స్తుతించాలి ఆరాధించాలనేటువంటి వాక్యాన్ని ఎక్కడ విడిచిపెట్టి వచ్చావు అని ప్రభు అడుగుతుంటే, నేనే విడిచిపెట్టలేదు ప్రభు, నాకు బాగా గుర్తుంది నిర్మాకాండం 21వ అధ్యాయంలో ఉన్నాయి కదా, నాకు తెలుసు, అయినా అర్థం కావట్లేదు మనిషికి. ప్రభు అంటారు, నీ ధనం ఎక్కడుందో నీ హృదయం అక్కడుంది. నీ ధనం ఎక్కడుంది, ఇంట్లో లాకర్లో పెట్టొచ్చానయ్యా, ఇప్పుడే దొంగలెక్కలు రాసి వడ్డీ వ్యాపారం చేసి తీసుకొచ్చి లోపల పెట్టా. ఇప్పుడు హృదయం ఎక్కడుందంటే బీరువా లాకర్లో పెట్టొచ్చాడు అయ్యగారు. ప్రభు అంటున్నారు, నీ హృదయం తీసుకొచ్చి పూర్ణ హృదయంతో నన్ను ఆరాధించు, అది కుదరదు, జరిగే పని కాదు, నేను వడ్డీ వ్యాపారం చేస్తా, నేను మోసాలు చేస్తా, నేను లంచాలు తీసుకుంటా, నేను ఇటువల పొట్లు కొడతా, నేను నా కుటుంబం బాగుపడాలి, నేను మా కుటుంబం రోజుల వ్యవధిలోనే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లేపేయాలి, ఇటువంటి ఆలోచన ధోరణిలో ఉంటే అది సాతానుగా నడిపిస్తున్నటువంటి మార్గం. అది ఏ రోజున కూలిపోద్దో, ఏ రోజున జీవితాలు తలకిందులు చేసిద్దో తెలియదు. వాక్యం సెలవుస్తుంది, అన్యాయం చేత వచ్చిన సొమ్మంట రెక్కల కట్టుకొని ఎగిరిపోయిద్దంట. ఎక్కడికి వెళ్ళిపోయిద్ది తెలియదు. మోసం చేసి సంపాదించి ఆ సంపాదన కూడగట్టుకొని మూటలు పెట్టి బీరువాలు పెట్టి తాళం వేసినా సరే రెక్కల కట్టుకొని ఎగిరిపోద్ది. దానికి సరైన ఉదాహరణ మనం చూడాలంటే కరోనా మూమెంట్లో చూస్తే, జీవితం అంతా అప్పటి వరకు సంవత్సరాలు దాచినటువంటి కూడబెట్టినటువంటి ధనం అట్లాగ అప్పలంగా తీసుకెళ్ళి ఆ హాస్పిటల్లో కడుతున్నారు. అయ్యా నేను 19 సంవత్సరాలు నేను కష్టపడి సంపాదించిన 100,000 రూపాయలు నా భార్య ప్రాణం కొరకు తీసుకొచ్చి కడుతున్నాను. ఎస్, అలాంటి సన్నివేశాలు నేను చాలా చూశాను ఆ సందర్భంలో. వారి అన్యక్రాంతంగా సంపాదించినటువంటి సంపాదన ఎక్కడికి వెళ్ళిపోయిందంటే క్షణంలో రెక్కలు కట్టుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయింది. తిరిగి వస్తుందా? సరే, ఇంత కష్టపడి వారి భార్య ప్రాణాన్ని దక్కించుకున్నాడంటే సరిగ్గా 1 వారం రోజులకి వారి భార్య ప్రాణాన్ని విడిచిపెట్టేసింది. తన ధనము ఎగిరిపోయింది, తన కౌగిటి పరుండు భార్య దూరమైపోయింది. ఇతనికి ఏంటి లాభం? అన్యాయం చేత వచ్చేటువంటి లాభం ఎలాంటి స్థితికి తీసుకొస్తుంది? కాబట్టి నీతిగా న్యాయంగా నీతి మంతుడు కలిగింది కొంచెమైనా సరే, కొంచెమైనా అదికి తుదకు మహాభివృద్ధిని ఉందిద్దని వాక్యం సెలవిస్తుంది. కనుక నీతితోనే సంపాదిద్దాం, నీతిగానే మనం దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తాం. మరియు తిమోతికి రాసిన 1 పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే, ధనాపేక్ష సమస్త కీడుకు మూలం, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. క్రీస్తును వెంబడించయ్యా, దేవుని ఆజ్ఞలు అనుసరించినయ్యా, వాక్యాన్ని ధ్యానించయ్యా, ప్రార్థన చేయయ్యా. కాదు కాదు, మేము రోజు పొద్దున్న లెగిస్తే కష్టపడి సంపాదించాలి, ఇంతకీ ఎలా సంపాదిస్తున్నావు, ధనదాహం ధనాపేక్ష, కుదురుగా 8 గంటలు 12 గంటలు చేసుకొని 10 గంటలు చేసుకొని చక్కగా ప్రార్థన చేసుకొని కుటుంబంగా చక్కగా ఒక వాక్యం చదువుకొని, ఇది లేదు పొద్దున్నే 4 గంటలకు వెళ్ళిపోయి 10 గంటల దాకా పనిచేయడం, మళ్ళీ 10 గంటలకు వచ్చి కొంచెం టిఫిన్ చేసి మళ్ళీ 11 గంటలకు వెళ్ళిపోవడం, 11 గంటలకు వెళ్ళిపోయి మళ్ళీ 3 గంటలకు రావడం, 3 గంటలకు వచ్చి మళ్ళీ కొంచెం భోజనం చేసి, అన్నీ సమయం మించే టిఫిన్ చేసే టైంలో టిఫిన్ చేయరు, భోజనం చేసే సమయంలో భోజనం చేయరు, పడుకునే సమయంలో పడుకోరు, అన్ని కాలాలు మార్చి మార్చి చేసి సంపాదించి 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 చివరికి ఏమవుద్దంటే
ఆరోగ్యం చెడిపోయి మళ్ళీ తీసుకెళ్ళి అదే ధనం సంపాదించే ధనం అంతా ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. బీరువాలో ఉండాల్సినవి లేదా మూటగడ్డ పెట్టినవి అంతా ఇట్లా హాస్పిటల్కి షిఫ్ట్ అవుతాయి. అటు ఇటు చేసి గల్లంత అయ్యేది నలిగిపోయేది ఎవరంటే ఆ కష్టపడే మనిషే. వాక్యం సెలవుసి ధనాపేక్ష వద్దు. ఒకవేళ మీకు ధనాపేక్ష కలిగితే అది ఎప్పుడు కలిగిందో అప్పుడే విడిచిపెట్టు, ఎందుకంటే అది నిన్ను నెమ్మదిగా ఉండనివ్వదు. మరియు మనం సామెతల గ్రంథం 11:28 చూస్తే ధనము నమ్ముకుని వాడు పాడైపోతాడు, దాన్ని నమ్ముకుంటే గనక దేవునికి దూరం అయిపోతారు గనక దేవుడిలో ఉన్నటువంటి జీవపు ఊట వారికి రాదు గనక వారు ఎండిపోయి పాడైపోతారని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ధనానికి ఏ వాల్యూ ఇస్తున్నాం, అది ఎక్కడి వరకు వాడాలో అక్కడ వరకే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం కాలికి వేసుకునేటువంటి చెప్పులు, అది ఎంత కాస్ట్లీ అయినా అది కాలికే వేసుకుంటాం. లేదండి, మాకు బాగా బెస్ట్ ఫ్రెండ్ ఫారిన్ నుండి తీసుకొచ్చే చెప్పులు, ఆ కాస్ట్లీ, ఆ చెప్పు ధరే 10 లక్షలు. అవునా? మరి ఇప్పుడు ఏం చేస్తావు, అయ్యి నెత్తిన పెట్టుకుంటావా? కాదండి, చెప్పులకి కాలికే వేసేది. మరి ఏం చేస్తావు, ఎంత లక్షలు పెట్టుకొనుకున్నా కాలికే వేసుకోవాలి. ధనం పరిస్థితి కూడా అంతే ఉండాలి. ఒక క్రైస్తవుని జీవితంలో ధనానికి ఉన్న విలువ అదే, అలాగే ఉంచాలి. ఒక్కవేళ ఆ చెప్పు స్థానాన్ని తీసి దాన్ని నడినెత్తికి పెట్టుకుంటే అది మీ జీవితాన్ని నడినెత్తి మీద నుంచి అనగార్చి వేస్తుంది. ధనం మీద అపోహ, ధనం మీద వ్యామోహం, ధనం మీద ధ్యాస, ధనం మీద కాంక్ష, వాంఛ ఉన్న నాడే అప్పుడే దాన్ని విడిచిపెట్టండి. కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్, ఉదాహరణ మీకు గుర్తు చేస్తాను. ఒకసారి ప్రభు ఒక దారిలో వెళ్తూ ఉంటే బాగా యవనస్సుడు, బాగా డబ్బు సంపాదించినటువంటి ధనవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను మంచి ఆత్మీయుడే, బాగా బైబిల్ ధ్యానం చేస్తాడు, బాగా ప్రార్థన చేస్తాడు, ప్రార్థన ఎక్కడంటే అక్కడ అటెండ్ అయిపోతాడు, చేతులెత్తి ఆరాధన చేస్తాడు, బాగుంటుంది. అనేకమైనటువంటి పరిచర్లు కూడా చేయివేస్తాడు, వంట వండుతాడు, భోజనాలు పంచుతాడు, అన్ని పనులు చేస్తాడు, చక్కగా పాట పాడతాడు, మైకిస్తే చక్కగా మ్యూజిక్ దగ్గర పాట పాడతాడు, ఏ ఇచ్చినా చేస్తాడు, బాగుంది అంటే మంచి ఆత్మీయుడు. ప్రభు ఆ దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి బోధకుడా బోధకుడా ప్రభు అన్నాడు. ఇలా చూసి ఏంటైనా ఏం కావాలి నీకు? బోధకుడా, దురభిమానం. దురభిమానం అంటే ఇంకో ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఇందులోనే. బోధకుడా, నేను నీలాగే అయిపోయి పరలోకానికి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? నాయనా, ఈ విషయాన్ని మనం లూకా సువార్త 18:18-25 మనం చూసినట్టయితే నేను చెప్పే విషయాలు అక్కడ ఉంటాయి. పరిగెత్తుకుంటా ఆ ధనవంతుడు బోధకుడి దగ్గరికి వచ్చి క్రీస్తు దగ్గరికి ఏం చేయాలంటే ప్రభు అంటున్నారు, నాయనా దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నావా? పాటిస్తున్నానయ్యా ప్రభు అన్నారు. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? ఆరాధిస్తున్నానయ్యా. తల్లిదండ్రులను సన్మానిస్తున్నావా? సన్మానిస్తున్నానయ్యా. ఈ తోటి వారిది ఏది ఆశించట్లేదుగా? లేదయ్యా. దొంగతనం ఏమైనా చేస్తున్నావా? చేయట్లేదయ్యా. వ్యభిచారం చేస్తున్నావా? లేదయ్యా. ఒకటే భార్య నాకు. ఓకే, అంత బాగుందా? పదాజ్ఞలు చక్కగా పాటిస్తున్నావు. బైబిల్ చదువుతున్నావు పొద్దున్న లేచి? చదువుతున్నాను సార్. ప్రార్థన చేస్తున్నావా మానకుండా పొద్దున సాయంత్రం? చేస్తున్నానండి. నాకు నేను చూస్తుంటే ఎక్కడో కొంచెం తేడాగా ఉంది బ్రదర్. నువ్వు పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిస్తున్నావా? మొట్టమొదట ఆజ్ఞను స్పష్టంగా పాటిస్తున్నావా? ఏంటి బోధకుడు అలా అంటావు? నా చిన్న వయసు నుంచి, నేను పుట్టిననాడే నాకు బాప్తీసు ఇచ్చారు, పుట్టగానే బాప్తీసు ఇచ్చేసారు. అప్పటి నుంచి నేను క్రైస్తవుని. నా గురించి నువ్వేంటి అలా మాట్లాడతావు? నేను చాలా భక్తుణ్ణి. నా పేరేంటి తెలుసా? క్రిస్టియన్ పేరు ఏదో చెప్పండి. గొప్పవాడిని నేను, నా పేరు కూడా క్రైస్తవ పేరే. చూసారా, చిన్నప్పటి నుంచి పుట్టుకు నుంచి నేను మంచి భక్తుణ్ణి అని చెప్తున్నాడు. ప్రభు అంటున్నారు ఆ వ్యక్తిని చూసి, నాయనా నీకు ఒకటి కొదువుగా ఉంది. నాకు కొదువు ఉందా? అసలు నాకు కొదువు ఉందని చెప్తున్నావు? అసలు నాకే నా యొక్క భక్తికే వంక పెడుతున్నావు నువ్వు? సర్లే, ఏముంది చెప్పు అన్నాడు. నువ్వు చాలా ధనవంతుడు కదా? అవునయ్యా, బాగా ధనవంతుణ్ణి. నీ ధనమంతా అమ్మేసి బీదలకు పనిచేసి నువ్వు కట్టు బట్టలతో కట్టు వస్త్రాలతో నాతో పాటు నన్ను వెంబడించు అంటే అనుకున్నా. ఎక్కడికెక్కడ తీసుకెళ్ళినా ఎక్కడికే వస్తారు, అందరూ డబ్బుల దగ్గరే చెప్తారు, రక్షణ తీసుకోమని చెప్తారు. వాక్యం చెప్తున్నా ఈయన చెప్పు, సరిపోద్దు కదా, బాప్తిజం తీసుకో, రక్షించబడు, పరిశుద్ధాత్మ పొందుకో, ఆరాధన చేయి, ప్రార్థన చేసుకో, ఇవన్నీ ఎందుకు? మీకు చెప్పినోడు చెప్పినట్టు ఉండండి మౌనంగా, ఇవన్నీ ఎందుకు అనుకుంటానే ఉన్నా? ఎప్పుడు ఏం మాట్లాడతారు? ఆయన కూడా అనుకున్నాడు, అనుకున్నానయ్యా బోధకుడు చెప్తావని డబ్బులు గురించి చెప్పావు, నేను ఖచ్చితంగా దానిలో ఒక చిల్లు గవ్వ కూడా నేను బేదలకు ఇవ్వను.
అయ్యా నీకు అది కొదువుగా ఉంది, అన్నీ బాగున్నాయి, ఆ డబ్బు దగ్గర నువ్వు పడిపోతున్నావు, నీకు అది కొదువుగా ఉందంటే లేదు లేదు నేను మాత్రం ఏమను. అయితే మనం ఇదే సన్నివేశాన్ని మత్తయి సువార్త 19:21 చూస్తే, నీ పరిపూర్ణతకు ఒకటి ఆటంకంగా ఉంది, అంటే కొదువుగా ఉన్నది ఒకటి, మరియు పరిపూర్ణ స్థాయికి చేరడానికి ఎంత భక్తి చేసినా ఇతరులు ఉన్నటువంటి లోటు ఏమిటి అంటే ధనాపేక్ష. ధనానికి ఇచ్చే స్థాయి అనగా దేవుని యొక్క మొట్టమొదటి ఆజ్ఞను బ్రేక్ చేసి దాన్ని విరిచి ధనానికి స్థానం వేశాడు, ధనానికి పీట వేశాడు, ధనానికి సింహాసనం వేశాడు. ప్రభు అంటున్నారు, నీ ధనం ఎక్కడుండిద్దో నీ హృదయం అక్కడే ఉండిద్ది. నీ హృదయం ధనం దగ్గర ఉందంటే ధన దేవత దగ్గరుంది, కాబట్టి నాకు సింహాసనం లేదు, నాకు సింహాసనం ఉన్న చోటే నేను ఉంటాను, నేను ఎక్కడుంటానో అక్కడే వాళ్ళు ఉంటారు, ఆ పరలోక రాజ్యంలోనే నిత్య రాజ్యంలోనే ఉంటారు. కాబట్టి పరిపూర్ణతకు కొద్దువయ్యేటువంటి ఆ యొక్క విషయాన్ని నీకు చెప్పినా కూడా నువ్వు సరిచేసుకోవట్లేదే, చాలా చోట్ల మనం చూస్తాం నేటి దినాన, అయ్యా మీరు తప్పు, అమ్మ మీకు తప్పు, ఇది చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయాలి అని చెప్పినా సరే వాళ్ళు వినరు. సేమ్ ఇదే సిచ్యువేషన్, మేము భక్తులం, మాకు అన్నీ తెలుసు, దురభిమానం, వాటిని వాక్యం సెలవిస్తుంది దురభిమాన పాపం అని. ఈ దురభిమాన పాపంలో పడిపోయిన వాళ్ళని లేపడం చాలా కష్టం. ఈ పరిచర్లో ప్రభువు ఇచ్చింది కూడా అది, ఆ దురభిమాన పాపంలో ఉన్న వారిని పైకి లేవనెత్తి దేవునితో ఒక ప్రత్యేక సహవాసానికి తీసుకురావాలి, తండ్రితో ఒక సహవాసం కలిగి ఉండాలని ప్రభువు సెలవిచ్చినటువంటి దర్శనము పిలుపు. ఆ పిలుపు మేరకు, ఆ దర్శనం మేరకే ఈ పరిచర్ కొనసాగుతుంది. కనుక ధనానికి పీటవేస్తున్న వారు ధనాన్ని విడవండి, క్రీస్తుకు ప్రాధాన్యత ఇవ్వండి. సిలువలో ఆయన యాగమైనటువంటి ఆ యొక్క త్యాగమును గుర్తు చేసుకోండి. సిలువ వేయబడినటువంటి క్రీస్తు మీ కన్నెదుట పెట్టుకోండి. ఆయన చేసిన త్యాగాన్ని గుర్తిస్తే, ఆయన ఇచ్చిన రక్షణ విలువను మీరు తెలుసుకుంటే, ఈ ధనానికి, ఈ యొక్క వ్యామోహాలకు, వ్యర్థమైన వాటికి మీరు స్థానాన్ని ఇవ్వరు, అవకాశాన్ని ఇవ్వరు. కష్టపడి వచ్చిన వాడికే, కష్టపడి సంపాదించిన వాడికే రూపాయి వెళ్ళి తెలుస్తుంది అంటారు. నిజమే, దేవుని యొక్క రక్షణ గురించి, ఆయన త్యాగం గురించి తెలిసిన వాడు మాత్రమే ధనాన్ని, లోక పాపాలను ఎక్కడ నుంచి ఎక్కడ పెట్టాలో, కాలి కింద ఎలాగ అనగ దొరకాలి వారికి మాత్రమే తెలుస్తుంది. ఆ విలువ, క్రీస్తుని గూర్చినటువంటి విలువ తెలియని వారు వెర్రి వారి వలె అన్నిటికీ ప్రథమ స్థానం ఇస్తారు. వాక్యం చెప్తాను, పాస్టర్ గారు రాపండి, వాక్యం చెప్పొద్దు, మాకు నచ్చినటువంటి బెస్ట్ నాయకులు వచ్చారు, వారి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వాక్యం స్టార్ట్ చేయండి. అవసరాలకి దేవుని స్థానాలు ఇవ్వరు. ఆ ధనానికి, లోకంలో ఉన్న పాపలకు, వారి ఇచ్ఛలకు మాత్రమే విలువనిస్తూ ఉంటారు, దేవుని ప్రాధాన్యతను దించి వేస్తూ. ప్రభు అతి చోట ఉండడు కనుక దేవునికి మాత్రం ప్రాధాన్యత ఇచ్చి, ఆయనకు మాత్రం సింహాసనం వేసి, ఆయన రాజ్యానికి హక్కుదారులుగాను వారసులుగాను మార్చబడుదురుగాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయును గాక. తలలు వంచి కళ్ళు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షం గల తండ్రి నా ప్రభువా, ఇప్పటివరకు నీ కృపలో భద్రపరిచే వాక్యం ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ అయ్యా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించక వారి హృదయాన్ని ధనం మీద పెట్టి వారి హృదయాన్ని సాతాను గడకు అప్పగించి ఉంటే దయచేసి క్షమించి వారి హృదయాన్ని మీరు మార్చండి. వారి హృదయాలు సరిచేయబడినట్టుగా, మారు మనసు పొందుకొని హృదయానికి అప్పగించినట్టుగా సహాయం చేయండి. వారి మనసును పూర్తిగా మార్చండి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి. నీవే హృదయ సింహాసన ఆశీనుడివై, హృదయంలో నిబంధన మందస్సంగా మీరు ఉండి ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమని, సమస్త కొదువులను, దారిద్రతను, చీకటి క్రియలను కొట్టివేసి వారి నీ వైపు తిరిగి ఉండగా, నీ మీద ఆధారపడి ఉండగా, నీ కొరకు జీవించడానికి ధనమును తుచ్చమైనదిగా ఎంచి నీ కొరకు అడుగు వేస్తూ ఉండగా, నీ ఆజ్ఞలకు విలువిచ్చి ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ఉండగా, ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఏది కొదువు కాకుండా సమృద్ధిని దయచేయండి. వారి ప్రతి అవసరతను అక్కరిని నీ మహిమచ్చును తీర్చండి. నిన్ను వెంబడించిన వారిని ఎట్లాగ ఆశీర్వదిస్తావు, ఎలాగ ఉన్నతమైన శిఖరమును అధిరోహించి వారిగా చేస్తావు, ఆ కార్యమును ప్రతి వారి పట్ల మీరు నెరవేర్చి, ఈ వాక్యం విన్న వారు ఏమాత్రం కూడా నీకు దురస్తులు కాక ప్రతి వారి నీకు చేరువ ఉన్నట్లుగా, నీ పరిశుద్ధాన్ని పొందుకున్నట్లుగా, రాకడ రాజ్యంకు వారసులు ఉన్నట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధనాన్ని ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి, ఆమేన్.